నెల్లూరు జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ కేసు మరోమారు తెర మీదకొచ్చింది. ఎందరో ప్రాణాలను బలుకొన్న క్రికెట్ బెట్టింగ్ మాఫియా భరతం పట్టే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. మరోవైపు బెట్టింగ్ కేసు చుట్టూ రాజకీయ ఉచ్చు బిగుస్తోంది. గతంలో జిల్లాకు చెందిన నేతలు ఎమ్మెల్యేలను విచారించిన పోలీసులు ప్రస్తుతం తిరిగి విచారణకు రావాలంటూ ఎమ్మెల్యే కోటన్రెడ్డి శ్రీధర్ రెడ్డికి నోటీసులు అందజేశారు. సింహపూర్లో రోజుకో మలుపు తిరుగుతూ కలకలం రేపుతున్న క్రికెట్ బెట్టింగ్ పై భారత్ టుడే స్పెషల్ ఫోకస్. బెట్టింగ్ మాఫియా ఎన్నో జీవితాలను నాశనం చేసి ఎంతో కుటుంబాలను రోడ్డుపై పడేసినటువంటి ఈ బెట్టింగ్ మాఫియా కేసు నెల్లూరు జిల్లాలో పురోగతి సాగిస్తోంది. గత 6 నెలల క్రితం జిల్లాలో సంచలనం రేపుతూ దాదాపుగా 350 మందికి పైగా క్రికెట్ బుకీలను అరెస్ట్ చేసినటువంటి పోలీసులు తిరిగి ఈ కేసును తిరగలోడుతున్నారు. అందులో భాగంగా నిన్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సీధరెడ్డిని సైతం విచారణకు రావాలంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ కేసు హాట్ టాపిక్గా మారింది. అసలు క్రికెట్ బెట్ కేసు ఏంటి, క్రికెట్ బెట్టింగ్లో ఎవరెవరు ఉన్నారు, జిల్లా పోలీసు యంత్రాంగం ఏం చేస్తోంది, ఇప్పుడు చూద్దాం. ఎందరో అమాయకుల ప్రాణాలు బలి తీసుకుని ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడడానికి కారణమైన మహమ్మారి క్రికెట్ బెట్టింగ్. 6 నెలల క్రితం నెల్లూరు జిల్లాను ఊపేసిన బెట్టింగ్ కేసు తాజాగా తిరిగి వెలుగులోకొచ్చి కీలక మలుపులు తిరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును పోలీసులు తిరగదోడుతున్నారు. నాడు కొత్తగా జిల్లాకు వచ్చిన ఎస్పీ రామకృష్ణ బెట్టింగ్ పై ఉక్కుపాదం మోపారు. బెట్టింగ్ మాఫియా ప్రధాన సూత్రధారి కృష్ణసింగ్ అనే బుకీని ఎస్పీ అదుపులోకి తీసుకుని అతని నుంచి సేకరించిన సమాచారంతో జిల్లాలో సుమారు 350 మందికి పైగా బుకీలు, బెట్టింగ్ నిర్వాహకులను అరెస్టు చేశారు. కృష్ణసింగ్ తో సంబంధమున్న పలువురు అధికారులు, ప్రతిపక్ష నేతలను విచారించారు. సొంత శాఖలో బెట్టింగ్ కు సహకరించిన పలువురు పోలీసులను విఆర్ కు పంపించారు. మరికొందరిని సస్పెండ్ చేశారు. అప్పట్లో వైసీపీకి చెందిన నెల్లూరు సిటీ, రూరల్ కు చెందిన ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలను వేరువేరుగా విచారించారు. అనంతర పరిణామాల్లో ప్రధాన బుకీ కృష్ణసింగ్ జైలుకు వెళ్లాడు. ఆ తర్వాత బెయిల్పై బయటకొచ్చాడు. అయితే తన పంథా మార్చుకొని కృష్ణసింగ్ మరోసారి జైలు పాలయ్యాడు. నెల్లూరు రూరల్ మండలం ములుముడి వద్ద పేకాట ఆడుతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. కృష్ణసింగ్ తో పాటు మరో 10 మందిని పోలీసులు అరెస్టు చేసి భారీగా నగదు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ కథ మళ్లీ మొదలైంది. పోలీసులు కృష్ణసింగ్ ను తమదైన శైలిలో విచారిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి నోటీసులు పంపి విచారణకు రావాలని తెలిపారు. అయితే తనకు సమయం కావాలని కోటంరెడ్డి కోరారు. అయినా పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టారు. తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని నాడు నంద్యాల ఎన్నికల సమయంలో డ్రామాలాడిన పోలీసులు ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మరోసారి డ్రామాలకు తెరలేపారని కోటంరెడ్డి ఆరోపించారు. రకరకాల మలుపులు తిరుగుతున్న బెట్టింగ్ కథ ఎక్కడికి చేరుతుందో అని అటు బెట్టింగ్ మాఫియా, ఇటు రాజకీయ నేతలు ఆందోళన చెందుతున్నారు. చూసారుగా, ఇది నెల్లూరు జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ పై తాజా పరిస్థితి. ఏదైతే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటనాడి శ్రీధర్ రెడ్డికి పోలీసులు ఇటు విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేయడం, మరోవైపు క్రికెట్ బుటికీలో కీలక సూత్రధారైనటువంటి కృష్ణసింగ్ పోలీసుల అదుపులో ఉండడం, ఇవన్నీ కూడా చూస్తుంటే రాబోయే రోజుల్లో క్రికెట్ బెట్టింగ్కి సంబంధించి ఏం జరుగుతుంది, క్రికెట్ బెట్టింగ్ కేసులో ఇంకా ఎవరెవరు బయటపడతారు అనే అంశాలు మాత్రం నెల్లూరు జిల్లాలో హాట్ టాపిక్గా మారాయి. ఏదేమైనప్పటికీ క్రికెట్ బెట్టింగ్ కేసుపై దాదాపుగా జిల్లా పోలీసు యంత్రాంగం హాట్ టాపిక్గా తీసుకొని విచారణ మాత్రం వేగవంతంగా చేస్తుంది. మరోసారి తెరపైకి వచ్చినటువంటి ఈ అంశంపైన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది నెల్లూరు జిల్లాలో క్రికెట్ బుకింగ్పై హాట్ తాజా పరిస్థితి.